ఆ రాత్రి సత్యానికి సరిగ్గా నిద్రపట్టలేదు. మామూలుగా 9 కొట్టగానే నిద్రపోయేవాడు. ఇవాళ రాత్రల్లా పక్క మీద అటు ఇటు దొల్లుతూనే ఉన్నాడు. సూరయ్య మటుకు మనసు ఎంత కలతగా ఉన్నా 9 కొట్టగానే పడుకుని వెంటనే నిద్రపోయాడు. సత్యానికి తెల్లవారకముందే మెలకు వచ్చింది. పక్క మీద నుంచి లేచి తోచిన వాళ్ళల్లే ఇల్లంతా తిరిగాడు. గదిలోకి వెళ్ళి అద్దంలో తన బట్టతెల మీసాలు చూసుకున్నాడు. పళ్ళజోడు పెట్టుకుంటే గాని ఏదీ సరిగ్గా కనిపించటం లేదు. సూర్యోదయమైన గంట అయినప్పటికీ సూరయ్య లేవలేదు. ఇంతలో బడి నుంచి ఒక కుర్రవాడు వచ్చాడు. వాడు సత్యాన్ని ఎరిగిన వాడే. అయినా గుర్తించక, ఏవండి మీ సత్యాన్ని పంతులు వారు పిలుచుకురమ్మన్నారు అని చెప్పాడు. సూరయ్య లేచాడు. అలవాటు ప్రకారం వంటలక్కని కేక పెట్టాడు. కానీ వంటలక్క కేక విని కూడా పలకలేదు. ఇంతలో తన కొడుకు ఈడువాడు లోపలికి వచ్చి, ఒరే నిన్ను మేస్టారు పిలుచుకురమ్మన్నారు అని చెప్పాడు. సూరయ్యకి కోపము ఏడుపు కూడా వచ్చాయి. చీ, ఎవడరా నువ్వు పూ అవతలికి? నిన్ను పంతుల్ని నీ పంతుల్ని ఇట్లా రమ్మను అన్నాడు సూరయ్య. కానీ సూరయ్య బడికి వెళ్ళక తప్పలేదు. బడి నుంచి వచ్చిన కుర్రాడు గట్టివాడు. వాడంటే పిల్లలందరికీ హడలే. ఎవరు బడికి రాకపోయినా మేస్టారు వాడిని పంపిస్తాడు. సూరయ్య వాడికి చిక్కి తప్పించుకోలేకపోయాడు. సూరయ్యను చూడగానే మేస్టారు పేము బెత్తం తీసుకుని 2 చేతుల మీద 4 దెబ్బలు కొట్టి గోడ కుర్చీ వేయించి, మీ తండ్రి గారు ఎంత పెద్ద మనిషి, ఆయనకి నీ వంటి దౌర్భాగ్య కొడుకు పుట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ ఆటలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. ఇక నిన్ను చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పి మందలించాడు. సూరయ్యకు కళ్ళమ్మ నీళ్లు బుటపుటా కారాయి. ఇంత అవమానం పొందడం కన్నా చచ్చిపోవడం మేలనిపించింది. ఆ పంతుల్ని ఆయన చదువు చెప్పే పద్ధతిని అక్కడ పిల్లల్ని చూస్తే సూర్యకు చాలా ఆశ్చర్యం కోపం కూడా వచ్చింది. ఇదేం పంతులు, ఇదేం చదువు, పాపం సత్యం ఇటువంటి అర్థం పర్థం లేని చదువు చదువుతున్నాడా అనుకున్నాడు. కాసేపు పిల్లలంతా ఎక్కాలు వల్లవేశారు. ఆ తర్వాత నెలల పేర్లు తిథుల పేర్లు వల్లవేశారు. అంతా కలిసి అరుస్తుంటే కాకిగోళ. ఆ తర్వాత పిల్లల్ని అలర్ట్ చేయవద్దని చెప్పి పంతులు గోడకు చేరబడి నోట్లోకి ఈగ వెళ్ళింది లేదు కూడా తెలియకుండా గురక పెట్టి నిద్రపోయాడు. పిల్లలందరూ అల్లరి ప్రారంభించారు. పిల్లలంతా సూరయ్య చుట్టూ మూగారు. అందరూ తనని సత్యం అని పిలిచేవాళ్లే, కానీ ఒక్కరికి తన పేరు తెలియదు. ఒకరి మొహము తన ఎరుగుడు. ఆ సంగతి పిల్లలకేం తెలుస్తుంది? సత్యం పొగరు పెట్టి తమతో మాట్లాడటం లేదనుకున్నారు. సూరయ్యని ఏడిపించడం మొదలుపెట్టారు. ఒకడు చెవిగిల్లాడు, మరొకడు తొడపాసం పెట్టాడు. ఈ కుర్రబెతలు తన ఇంత చులకన చేస్తున్నారని రోషము, ఏం చేయాలో లేక తెలియకపోవడం వల్ల దుఃఖము సూరయ్యను బాధించాయి. ఆఖరుకు భరించలేక ఒక్క పులికేక పెట్టాడు. అంత పని చేస్తాడని పిల్లవాళ్ళెవరూ అనుకోలేదు. పంతులు నేస్తాడని వాళ్ళకి తెలుసు. అంచేత చెడి చెప్పుడు లేకుండా ఎవరిదారిని వాళ్ళు వెళ్ళి ఏం తెలియనట్టు కూర్చున్నారు. పంతులు లేవగానే బెత్తం తీసుకుని సూరయ్యను బాధసాగాడు. సూరయ్యకు మతిపోయినట్టయింది. నీతో ఆడుతేగా నీ చదువు చుట్టుబండలుగాను, ఇందుకేనా నిన్ను ఇంత డబ్బిచ్చింది, ఉండు నేనేం చేస్తాను, మాటి మాటికి బెత్తం తీసుకుని పిల్లల్ని చావగొడతావట్రా, నీ చేతులు పడిపోను అని సూరయ్య పంతుల్ని తిట్టసాగాడు. మిగిలిన పిల్లలంతా గట్టిగా నవ్వసాగారు. పంతులు ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. ఏమనుకున్నాడో ఏమిటో, సూరయ్యను వెళ్ళి గోడ కుర్చీ వేయమన్నాడు. సూరయ్యకి క్షణక్షణానికి పరాభవం జాస్తి అవుతుంది, కానీ తగ్గటం లేదు. పంతులు సూరయ్యని పరీక్ష ప్రారంభించాడు. పంతులు వేసిన ప్రశ్నలను కొన్ని సూరయ్య సులభంగానే చెప్పాడు, కానీ కొన్నింటికి చెప్పలేకపోయాడు. పుస్తకం చదివితే కానీ తెలియని విషయాలు సూరయ్యకి ఎట్లా సమాధానం చెప్తాడు? గోడ కుర్చీ వేయటం సూరయ్యకు దుర్భరమైంది. పిల్లలందరూ వేళాకోళం ప్రారంభించారు. గోడ కుర్చీ వేసి వేసి సూరయ్య ఆలసైపోయాడు. పంతులు వాళ్ళనే అనలేదు. పంతులు లెక్కలిచ్చాడు. పంతులు లెక్క చెప్పడం ఇంకా పూర్తి కాకముందే సూరయ్య సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. పంతులకు ఆశ్చర్యం వేసింది. సత్యం లెక్కల్లో మొద్దు, అటువంటి వాడు తణువుకోకుండా నోటి సమాధానాలు చెప్పడం పంతులకు ఆశ్చర్యంగా ఉండదు? దొంగ వెదవ, ఇంతకాలం నీకు లెక్కలు బాగా వచ్చి ఉండి కూడా నా దగ్గర మొండితనం చేసి రానట్టు నటిస్తున్నావా అని పంతులు సూరయ్యని ఇంకో 2 ఎప్పుడు మధ్యాహ్నం అవుతుందా, ఎప్పుడు పంతులు బడి విడిచిపెట్టి ఇంటికి పోతాడా అని సూరయ్య ఎదురు చూడసాగాడు. ఎట్లాగైతేనే పంతులు గారు బడి చాలించాడు. మామూలు పిల్లవాడైతే బడి వదిలి మరుక్షణం తిన్న దెబ్బలు చివాట్లు మర్చిపోతాడు. కానీ సూరయ్య ఈ నీళ్లు వచ్చాక జరిగిన పరాభవం ఎలా మర్చిపోతాడు? అందరు పిల్లలు ఇళ్లకు బయలుదేరారు. కొందరు పరిగెత్తారు, కొందరు వయ్యారపు నడకలు నడుచుకుంటూ చీకు చింత లేకుండా బయలుదేరారు. సూరయ్య తప్ప అందరూ సంతోషంగా ఉత్సాహంగానే ఉన్నారు. అందులో కొందరు సూరయ్య చుట్టూ చేరి, ఏరా సత్యం, ఏం జరిగిందో చెప్పవు, నువ్వు బొత్తిగా కొత్త మనుషుల్లే ఉంటున్నావే అని గుచ్చిగుచ్చి అడిగారు. సూరయ్య విసుక్కుని, నేను కొత్త మనిషిని, నా పేరు సత్యం కాదు, నన్ను పలకరించకండి అన్నాడు.
ఇంటికి పోయి ఏం చెయ్యాలి, ఇంట్లో సత్యం ఏం చేస్తున్నాడో, వాడి రహస్యం ఈ పాటికి అందరూ కనుక్కుని ఉంటారనుకున్నాడు సూరయ్య. ఈ ఆలోచనతో జారిపోయిన ఆశ మళ్ళీ తిరిగి రాసాగింది. తను సూరయ్య అంటే నిజమరు నమ్మరు, నిజమే, కానీ సత్యాన్ని చూసి తనే అని మటుకు ఎవరు నమ్ముతారు? తన స్నేహితులు ఎందరో వస్తారు, వ్యవహారాలు మాట్లాడతారు, అవన్నీ సత్యానికేం తెలుసు? అంచేత సత్యం గుట్టు ఈ పాటికి బయటపడే ఉంటుందిలే. సత్యం గుట్టు బయటపడితే ఆ విషయం సులభంగా రుజువు అవుతుంది అనుకున్నాడు. ఈ ఆశతో సూరయ్య ఇంటికి బయలుదేరాడు. కడుపులో కూడా మాడిపోతుంది. ఆయన కోసం వంటలక్క కూడా కనిపెట్టుకుని ఉంది. రా నాయన, ఎప్పుడో పొద్దున తిన్న అన్నం అంటూ వంటలక్క సూరయ్యను కూర్చోబెట్టి బాగా మీపింది. ఆయన అన్నం తింటుండగా పంతులు బాగా కొట్టాడా అని అడిగింది. సూరయ్య మొహం ఎర్రబడింది సిగ్గుతో. నా కోసం ఎవరైనా వచ్చారా అన్నాడు సూరయ్య మాట మార్చడానికి. నీకోసం ఎవరు వస్తారు నాయన అంది వంటలక్క. సత్యం విషయం వంటలక్కను అడగగా అనుకున్నాడు, కానీ ఎట్లా అడగాలో తెలియలేదు. అదృష్టవశాత్తు వంటలక్కే చెప్పింది, మీ నాన్నగారి కోసం చాలామంది వచ్చారు, కానీ ఆయనకు ఒంట్లో బాగోలేదని చెప్పి ఇద్దరు ఒకళ్ళనిద్దరిని చూసి మరెవరిని చూడనని పోయి గదిలో ముసుగు తన్ని పడుకున్నారు అని చెప్పింది వంటలక్క. ఎవరెవరు వచ్చారు అని అడిగాడు సూరయ్య. వంటలక్క తనకు తెలిసిన ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పింది. సూరయ్య గబగబా భోజనం చేసి తన గదికి వెళ్ళి తలుపు తట్టాడు. ఎన్నిసార్లు తలుపు తట్టినా జవాబు లేదు. సత్యం సత్యం అని పిలిచాడు. నువ్వా అన్నాడు సత్యం. తలుపు తీ మాట్లాడాలన్నాడు సూరయ్య. నేను ఇప్పుడు నిద్రపోతున్నాను, రాత్రికి మాట్లాడదాం అన్నాడు సత్యం. సూరయ్య పెద్దగా తలుపు తీయమని అరిచాడు, కానీ నౌకరు వచ్చి సూరయ్యను రెక్క పట్టుకుని కిందకి లాక్కొచ్చాడు. నీ సంగతి ఏం బాగాలేదు, అల్లరి చేస్తే మీ నాన్నగారు మొక్కలు ఎరగదంటారు అని హెచ్చరించి నౌకరు వెళ్ళిపోయాడు. సూరయ్యకు ఇంకో ఉపాయం తట్టింది. తన వ్యవహారాలున్న వాళ్ళందరికీ ఉత్తరాలు రాద్దామనుకున్నాడు, కానీ తన దస్తూరి చూస్తే ఎరిగిన వాళ్ళు గుర్తించేటట్టుగా లేదు. సూరయ్య దీర్ఘమైన ఆలోచనలో పడ్డాడు. ఎటు చూసినా తప్పించుకునే మార్గం లేదు, మళ్ళీ కాసేపటికి బడికి పోవాలి. సూరయ్య తన సొంత విషయమే ఆలోచిస్తాడా, ఇంటి వ్యవహారాలే ఆలోచిస్తాడా? సత్యం రహస్యం బయటపడే వరకు తన సంగతి ఎవ్వరూ పట్టించుకోరు. అంతదాకా తాను ఎక్కడికైనా పారిపోతే చాలా చిక్కులు వదిలిపోతాయనిపించింది. ఈ సంగతి సత్యానికి తెలిస్తే పోనివ్వడు, డబ్బు దొరికే ఉపాయం లేదు, డబ్బు లేకుండానే పోదామనుకున్నాడు సూరయ్య. వంటలక్క కానీ ఇంటి నౌకర్లు కానీ చూడకుండా ఇంట్లోంచి బయటకు పడి స్టేషన్ కేసు నడిచాడు. మధ్యాహ్నం 2:30కి ఒక బండి ఉంటుంది, అది ఎక్కి వెళ్ళిపోవచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలనేది సూరయ్య ఆలోచించలేదు.